ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా బడిపిల్లల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంజయ్ గౌడ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి మణికొండ వేదకుమార్ గారికి మరియు ఇతర కార్యకర్తలకు, మన మెదక్ జిల్లాలో ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి రాజిరెడ్డి కానీ మధు కానీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు తోటి పిల్లలందరికీ మరియు పత్రికామిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి విద్యార్థి తరుణం ఎక్కడికి వెళ్తుంది అనంటే మొత్తం నశించిపోతుంది. విద్యార్థిలో ఉండాల్సినటువంటి సృజనాత్మక సృజనాత్మకం కళాత్మకం నైపుణ్యం మొత్తం నశించిపోతుంది. వాళ్ళు చదివేది ఓన్లీ క్వశ్చన్కి ఆన్సరే చదువుతున్నారు, కానీ అసలు ఆ క్వశ్చన్ ఎందుకు చదువుతున్నారు, ఆన్సర్ ఎందుకు చదువుతున్నారు అనేది మొత్తం మర్చిపోయారు. ఒకప్పటి విద్యార్థి ఎలా చదువుతుండే అంటే ఒక్కసారి స్కూల్లో లెసన్ నిన్ను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఫుల్ ఫ్రీగా ఆడుకుంటుండే, మళ్ళీ టెక్స్ట్ బుక్లు అవి చదవాల్సిన అవసరం ఉండకపోతుంది. అప్పుడున్న పేరెంట్స్ ఏమంటుండే, ఫ్రీ ఉన్న టైంలలో మీరు వెళ్ళి గ్రంథాలయాలు వెళ్ళి ఏమైనా బుక్స్ అవి చదువుకొని రండి అని అంటుండే. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ గ్రంథాలయాలకు వెళ్ళి కథల పుస్తకాలు అవి ఇవి చదువుతుండే. ఆ తెలివితోటి వాళ్ళు ఒక్కసారి విన్న లెసన్ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.